ప్రజలందరూ కరోనా మహమ్మారితో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం ఇదే మంచి అవకాశంగా తీసుకుని దేశంలో ఉండే సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు అమ్ముకోవడం సిగ్గుచేటువని తక్షణమే కరోనా కష్టాల నుంచి ప్రజలను ఆదుకోవాలని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండల కేంద్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జి రామన్న మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల దేశ ప్రజలకు చేసేందుకు పని లేక తినేందుకు తిండి లేక ఆకలితో అల్లాడుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం వైద్యానికి అవసరమైన ఆసుపత్రులు నిర్మాణం పక్కన పెట్టిందని పేదలకు ఉపాధికి వైద్యానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు। సహజ వనరులను మానవ శ్రమశక్తిని దేశ సంపదను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు దోచిపెడుతుందన్నారు। పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి కార్మిక చట్టాలలో సవరణ తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు। ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు ఎం అనిల్, సిఐటియు నాయకులు ప్రణేష్, భాస్కర్, మున్న తదితరులు పాల్గొన్నారు। मार्क्सिस्ट पार्टी सीपीआईएम आध्वर्यंलो ముఖ్యంగా మంత్రాలయ మండల కేంద్రంలో హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అలాగే ఈ రోజు కరోనా కాలంలో పేద ప్రజానికాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మంత్రాలయంలో ఆందోళన చేస్తున్నాం। ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఈ రోజు కరోనా కాలంలో దాదాపు 6 నెలల నుండి ఇంట్లో ఉండి తిండి లేక ఈ రోజు పేద ప్రజానికము చిన్నగా రైతాంగం తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు। అందుకనే ప్రతి కుటుంబానికి 7500 రూపాయల చొప్పున ఈ 6 నెలల కాలంలో వాళ్ళందరికీ ఇవ్వాలని అలాగే ఈరోజు మెరుగైన వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ అందుకనే మంత్రాలయ మండల కేంద్రం ఈరోజు నియోజకవర్గ కేంద్రంగా ఉంది। ఈ నియోజకవర్గ కేంద్రంలో దాదాపు ఒక 50 పడకలతో ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలందరికీ వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము। అలాగే ఈరోజు కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు ఈరోజు కరోనా కాలంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు। వ్యవసాయ కూలీలకు ఉపాధి కూలీ దినాలు పెంచాలి, అలాగే రోజు వేతనం కనీసం 350 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। అట్లా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళందరికీ కనీసం 10,000 చొప్పున నెలకు ఈ 6 నెలల కాలంలో చెల్లించాలని చెప్పి మేము అడుగుతున్నాం। అంటే రైతాంగం ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉంది, ఈరోజు రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, అందుకనే వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే వాళ్ళ బకాయిలు రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం। రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ డిమాండ్ల సాధన కోసం ముందుకొచ్చి నెరవేరిస్తే లేదని లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। జి రామన్న, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు।